బెజ్జంకి మండల కేంద్రం నుండి సిద్దిపేటకు జిల్లాకు వెళ్లే రహదారి కల్వర్ట్లు పూర్తిగా ధ్వంసమై ఇబ్బంది కలిగిస్తున్న నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదని మండల బీజేపీ అధ్యక్షులు దోనే అశోక్ ఆరోపించారు. బెజ్జంకి మండలంలోనే పూర్తిగా ధ్వంసమైన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ ఇదే దారిలో ఎఫ్సీఐ గోదాములో ఉండడం వల్ల వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వర్షానికి కోతకు గురై ప్రమాదకరంగా ఉందని ప్రజలకు ఇబ్బందులు గురిచేసే కాల్వర్ట్ నిర్మాణాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రయాణికులకు ప్రమాదాల బారి నుండి రక్షించాలని భారతీయ జనతా పార్టీ నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొంతరవేణి శ్రీనివాస్, సంగ రవి, గైని రాజు, శీలం వెంకటేశం, శీలం రమేష్, బుర్రా నిశాంత్ గౌడ్, గంప రవికుమార్ గుప్తా, వడ్లూరు సాయిలు తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రజల సంక్షేమాన్ని మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేరు. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా గుంతపడ్డది. ఇది ఒక కల్వర్టు, కల్వర్టు ఇది ఎప్పుడు కూడా వాటర్ వస్తూ ఉంటుంది. వాటర్ వచ్చే క్రమంలో ఇదంతా కూడా ధ్వంసమైపోయింది. ఇప్పటికైనా కూడా అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక్కటే కాడ కాదు, మన యొక్క బెజ్జంకి మండలానికి చెందినటువంటి అన్ని రహదారులు, అటు కల్లెపల్లి రహదారి చూసుకున్నట్టయితే అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర అక్కడ ధ్వంసం అయిపోయి ఉంది. అక్కడ ఏ విధంగా ఎట్లా యాక్సిడెంట్ అవుతుందో కూడా తెలవడం లేదు. ఆ ఏదైతే క్రాసింగ్ ఉందో ఆ క్రాసింగ్ వద్దనే రోడ్డు కొట్టుకపోవడం వల్ల వచ్చే పోయే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇటు బేగంపేట రోడ్డు చూసుకున్నట్టయితే బేగంపేట రోడ్డు కూడా అది కొట్టుకపోయింది. కొట్టుకపోవడం వల్ల తీసుకొచ్చి మట్టి పోసిరు. మట్టి పోసి ఒక పక్కకే పోయడం వల్ల అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి ఈ యొక్క రోడ్లను మరమ్మతు చేసి ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ మాతా కీ జై. భరత్ మాతా కీ జై.